హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ విత్ సుజాత. ఈరోజు స్పెషల్ చికెన్ బిర్యానీ అండి. చాలా సింపుల్ రెసిపీ. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని అందులోకి చిన్న సైజ్ దాల్చిన చెక్క, 5 లవంగాలు, 3 యాలకులు, 2 బిర్యానీ ఆకు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ దాకా మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ సాజీరా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 4 డ్రై చిల్లీస్ వేసుకొని లో ఫ్లేమ్లో వీటిని వేపుకోండి. చూడండి, ఇలా వేపుకున్న తర్వాత స్టవ్ ఆపుకొని వీటిని చల్లారనిద్దామండి. పక్కన పెట్టుకొని మనం ముందుగా వేపు పెట్టుకున్నాం కదండి, ఈ మసాలాని ఒక మిక్సీ జల్లెకి తీసుకుందామండి. ఇలా తీసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకుందాము. చూడండి, ఇలా పొడి చేసి పెట్టుకోండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని బిర్యానీ కోసం అండి, ఇందులోకి 1/4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 1 పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకోండి. అలాగే 1 పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇలా ఆనియన్స్ బాగా వేపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ను వేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి 1-2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే వేపుకోండి. ఇలా వేపుకున్న తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/4 స్పూన్ దాకా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఈ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. ఇలా వేపుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, తగినంత ఉప్పు వేసుకొని మరోసారి కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 మీడియం సైజు టమోటాలను వేసుకోండి. వేసుకొని 1-2 నిమిషాల పాటు వేపుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాను వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా పెరుగు వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోండి. ఇలా 2-3 నిమిషాల పాటు వేపుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని ఇందులోకి వేసుకోండి. వేసుకొని ఈ మసాలా అంతా ముక్కలకు పట్టే విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 1-2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇలా ఉడకనిచ్చిన తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యమును వేసుకోండి.
ఈ రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. మనం ఆల్రెడీ మసాలాలోనే అన్నీ వేసుకున్నాం కాబట్టి మిరప్పొడి అవన్నీ ఏం వేయట్లేదండి. ఈ చికెన్ బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత, ఇలా రైస్ని కలుపుకున్న తర్వాత వాటర్ తీసుకుందామండి. ఒక కప్పు రైస్కి 2 కప్పులు వాటర్ అన్నమాట. మరోసారి ఈ రైస్ని అంతా కలుపుకోండి. ఇలా వాటర్ పోసి కలుపుకున్న తర్వాత దీని మీద కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇలా మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని 2 విజిల్ వచ్చేంత వరకు పెట్టుకోండి. ఇలా 2 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపుకొని ప్రెజర్ మొత్తం పోయేంత వరకు అలాగే వదిలేయండి. ఇలా ప్రెజర్ అంతా పోయినాక మూత తీసుకోండి. మనకు చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చాలా బాగొచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.